హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈ రోజు వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ డాట్స్ గురించి అయితే నేర్చుకుందాం అండి. ఆ డాట్స్ కూడా ఏంటంటే సన్నగా ఉన్న వారికి, అంటే సన్నగా ఉన్నవారంటే ఒక 24 గానీ 26 గానీ చిన్న సైజ్, అంటే మీకు ఆల్రెడీ సైజ్ చెప్తే అర్థమవుతుంది అనమాట. జస్ట్ తక్కువ ఉన్న వారికి డాట్స్ ఎలా వేసుకోవాలి, డాట్స్ అనేవి వాళ్ళకి కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్ అయితే చూసి వేసుకోవాల్సి వస్తుందండి. ఆ కొలతలు మెజర్ చేసుకుంటే ఎలా వేసుకోవాలని చెప్తాం. ప్లస్ ఏంటంటే ఆ డాట్స్ కూడా విత్ లోడింగ్ తోనే అనమాట, విత్ లోడింగ్ తోనే డాట్స్ ఎలా వేసుకోవాలి, ఈ ముడతలు కూడా రాకుండా లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలని దాని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియో ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్న షేర్ చేయండి, కొత్త చూసిన వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ముందు భాగం అంటే చెస్ట్ తక్కువగా ఉన్న సిస్టర్స్కి, అంటే బక్కగా 26 సైజ్ ఉంది బ్లౌజు, చాలా బక్కగా ఉంటుంది, వాళ్ళకి అస్సలు సెట్ కాదు, ముడతలు రావడము, ముందు డొప్ప రావడము, అక్కడ ముందు సెట్ కాకుండా చాలా చాలా అసహ్యంగా ఉంటుంది, ఆ బ్లౌజులు వేసుకోబుద్ది కాదు. అలాంటి వాళ్ళ కోసం పర్ఫెక్ట్ డాట్స్తో పర్ఫెక్ట్గా ఎలా మనం స్టిచ్ చేసుకోవాలో ఈరోజు నేను ముందు పార్ట్ గురించి వివరంగా చెప్తాను. ముడతలు లేకుండా, లూజ్ రాకుండా, కరెక్ట్గా సరిపోయేటట్టుగా డాట్లు ఎలా వేసుకోవాలో చెప్తాను, చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇలా ఒరిజినల్ అండ్ లైనింగ్ రెండు కట్ చేసేసుకుంటాము. ఇలా కట్ చేసుకున్న బ్లౌజ్కి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంకో ఇలా పెట్టేసి ఆటోమేటిక్గా చూడండి, ఇంకో ఇలా పెట్టేసి మెడల్ ఫస్ట్ మనం జాయింట్ చేసుకోవాలి. మెడల్ జాయింట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ముడతలు అనేది రాదన్నమాట, ముడతలు అనేది రాదు, మెడ కూడా సాగడానికి ఆస్కారం ఉండదు, చక్కగా మనకి స్టిచ్చింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇలా ఉల్టా సీదా చూసుకోవాలి బ్లౌజు, ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దీంట్లో లోడింగ్ కూడా చూద్దాం. ముందు పర్ఫెక్ట్గా మనకి లోడింగ్ వేసుకుంటూ ప్లస్ డాట్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి, అంటే వీళ్ళకి చెస్ట్కి సరిపోయేటట్టుగా మనం ఎలా పెట్టుకోవాలి దాని గురించి నేను వివరంగా మీకు చెప్తాను, చూడండి. అయితే ఇది మూడు భాగాలు చేస్తాం కదా, మూడో భాగానికి కొంచెం మనం యువతలకే పెట్టుకోవాలి డాట్, ఎందుకంటే చిన్నగా వేస్తాం కాబట్టి. మూడు భాగాలకి రెండు భాగాలు అవతల కొంచెం ఎక్కువగా వదిలిపెట్టి యువతలకని మనం వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ చేయాలంటే దీన్ని చూడండి, ఇలా పెట్టేసి చూడండి, యథావిధిగా ఏం ముడతలు మీరు అసలు ఏది కూడా మీరు దీన్ని కదిలించొద్దు. ఓకేనా? ఇలానే పెట్టేయండి, ఇలానే పెట్టేసి చూడండి, ఇలా అటువైపు నుంచి అయినా వేయచ్చు, ఇటువైపు నుంచి అయినా వేయచ్చు. ఓకేనా? ఇలా ఇలా పెట్టేసి చిన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత చిన్నగా మనం ఈ యొక్క డాట్ని వేయడానికి ట్రై చేయాలి వీళ్ళ. సరేనా? ఇంకా కొంచెం పట్టుతుంది మనకి అనుకుంటే ఇంకా కొంచెం వేసేసుకోవచ్చు. ఇలా వేసేస్తే మనకి డాట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, వాళ్ళకు కూడా లోన గుచ్చుకోకుండా ఉంటుంది, లోడింగ్ అవుతుంది అన్నమాట. లోడింగ్ అయ్యి చక్కగా మనకి చూడడానికి చాలా లుక్గా మనకి కనబడుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రెండింటిని కూడా మనం వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి రెండింటిని కూడా మనం వేసుకోవాలి అంటే ఈ రెండింటిని కూడా ఇవి ఇలా పెట్టేసి చూడండి, దీన్ని ఇటువైపుకి చూడండి, ఇలా పెట్టేసాము. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి కాట్ అనేది కరెక్ట్గా పెట్టేద్దాం. పెట్టేసి దీన్ని ఇలా అనడం, దీన్నే ఇలా ఇలా అని కొంచెం దీన్ని ఇలా రివర్స్ తీయాలి. చూడండి, ఇలా రివర్స్ తీసి ఇవి పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసుకొని కొద్దిగా కుట్టు వేసేసుకోవాలి. కొంచెం ఉండి లేనట్టుగానే పట్టాలండి, ఎక్కువగా పట్టకూడదు. రెండింటిని కలిపి మనం ఇలా స్టిచ్చింగ్ చేసేయాలి. కథం మనకి ఈ డాట్ కూడా లోడింగ్ అనేది అయిపోతుంది. చూడండి, ఇదంతా మనకి రిస్క్ అనుకుంటే ఈ కుట్టు వేయకముందే ఈ డాట్స్ వేసుకొని కూడా ఈ కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఓకేనా? నాకంటే అలవాటు కాబట్టి నేను ఎలాగో దాన్ని అటు తిప్పుతాను, దీన్ని ఇటు తిప్పి నేను కుట్లు అనేది వేస్తూ ఉంటాను. ఓకేనా? ఇలా చూడండి, మళ్ళీ రెండు లూజులు అనేవి రావద్దు, సమానంగా ఉంచుకోవాలి. మళ్ళీ ఎప్పటికప్పుడు సమానంగా ఉంచుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా తక్కువగా వేసినట్టుగా ఉంది, మనకి లోడింగ్ కూడా అయిపోయింది, ఇటువైపు కూడా మనకి కనబడదు, ఇటువైపు కూడా మనకి డాట్స్ అనేవి కనబడవు, చక్కగా మనకి లోడింగ్ అనేది అయిపోతుంది. చూడండి, ఇలా చూడండి, ఈ కప్పు కూడా ఎంత నీట్గా మనకి నీట్గా సెట్ అయిపోయింది. చూడండి, ఇలా మనం వేసుకున్న తర్వాత ఇక దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
ఇలా కుట్టివేసేసుకోవాలి. ముడతలు లేకుండా చక్కగా మనకి చూడండి ఎక్కడ ముడత అనేది రాలేదు. ఈ మనకి షేప్ సెట్ అయిపోయింది. ఈ యొక్క లోడింగ్ అయిపోయింది. పైభాగం కూడా ముడతలు లేకుండా చక్కగా మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చేసింది. ఇక ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది తీసేసి వేద్దాం. ఈ కుట్టు తీసేసి వేద్దాం. ఈ కుట్టు ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఫస్ట్ మనం ఈ కుట్టు మీకు ఇప్పుడు కుట్టు వేయడం వల్ల కొద్ది కన్ఫ్యూజ్గా ఉంది కదా. ఇప్పుడు తీసేసి నేను వేస్తాను చూడండి. అలా వేసుకోవచ్చు. ఇలా రెండు విధాలుగా కూడా మనం ఈ వేయొచ్చు అన్నమాట. ఇలా ఉంచేసి ఫస్ట్ ఈ డాట్ వేద్దాం, చిన్న డాట్. ఓకేనా? ఇలా చిన్న డాట్ వేసిన తర్వాత ఇక అల్కంగా అయిపోద్ది. మీకు ఇబ్బంది లేకుండా చక్కగా మనకి డాట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా వేసుకొని దీన్ని ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మనం బారుగా దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఓకేనా? చూడండి, ఇది ఇలా కూడా మనకి అల్కగా అయిపోద్ది. పని అనేది మనకి రిస్క్ అనేది ఉండదన్నమాట. రిస్క్ లేకుండా కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా చూడండి, దీన్ని ఇటువైపు, దీన్ని ఇటువైపు, రెండు కూడా సమానంగా ఇలా మడత పెట్టేసి ఎక్కడ ముడతలు లేకుండా చక్కగా మనం చూసేసుకోవాలి. ఇలా పెట్టేసి ఒక హాఫ్ అన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తేడా మీద ఈ డాట్స్ అనేది వేసేసుకోవాలి. చక్కగా లోడింగ్ అనేవి అయిపోయాయి. డాట్స్ అనేవి బయటికి కనబడవు. ఇలా వేసుకోవడం వల్ల మనకేంటంటే చూడడానికి లుక్గా ఉంటుంది. డాట్స్ కనబడకుండా చాలా చక్కగా మనకి ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇగో ఇలా ఇలా వేసుకొని ఇక యథావిధిగా మళ్ళీ మనం పైకుట్లు వేసుకోవచ్చు. ఇలా మనం చిన్నగా చెస్ట్ ఉన్న వాళ్ళకి చిన్నగా డాట్ కింది డాట్ చిన్నగా పట్టేసి ఇలా కుట్టుకున్నాం అనుకోండి, ఇక లైఫ్లో మనకి ముందు లూజ్ రావడం కానీ ముడతలు రావడం కానీ కుచ్చుకోవడం కానీ ఎలాంటివి జరగకుండా లోడింగ్లు అయిపోతాయి. ఓకేనా? ఇలా ఇలా చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చక్కగా మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లోడింగ్ అనేది ప్రతిదానికి చేసుకోవచ్చు. ప్రతిదానికి కూడా మనం లోడింగ్ చేయొచ్చు. అంటే డాట్స్కి, వెనక డాట్స్కి, ముందు డాట్స్కి, షోల్డర్కి, హ్యాండ్స్కి, సైడ్లు వర్లాక్ లేకుండానే మనం బ్లౌజ్ అంతా అంటే సండే మండే టైప్ లోన అలాగే ఉంటుంది, బయట కూడా అలాగే ఉంటుంది. కుట్టు అనేది కనపడదు. ఒకేలాగా మనం లైనింగ్ మధ్యలోకి ఇరికిచ్చి మరి ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనం డాట్స్ ఎలా మనం వేసుకోవాలో చూసాం కదా. వీలైతే షేప్ కూడా వెరైటీగా నేను ఇంకొక విధంగా కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను, వెరైటీగా చూడండి. దాని తర్వాత షోల్డర్ జాయింట్ ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను. అలాగే అన్నీ స్టెప్ బై స్టెప్ ఒకటి మనం నేర్చేసుకుందాం. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు లోడింగ్ వచ్చింది అనుకోండి, గుచ్చుకునే క్లాత్ ఉన్నప్పుడు మనకు వర్లాక్ మన చేతిలో లేనప్పుడు ఈజీగా మనం ఎలా స్టిచ్ చేయాలో అన్నీ మీకు వచ్చేటట్టుగా అన్నీ నేను చక్కచక్కగా నేర్పిస్తాను, మీరు నేర్చేసుకోండి. ఇక ఈ డాట్స్ అయితే మీకు మంచిగా విచిత్రంగా అనిపించవచ్చు, కొత్తగా అనిపించవచ్చు. లోడింగ్ డాట్స్ అనేది ఎవరు వేయరండి, చాలా తక్కువగా చాలా పెద్ద సీనియర్స్ అయితేనే వేయగలుగుతారు. ఇది మీ దాకా నేను ఈ పనిని అందించాను కాబట్టి దీన్ని వినియోగించుకోండి, చాలా చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?